హలో ఆల్ నమస్తే శుక్రవారం వచ్చేసిందంటే సినిమాలకి నేను వచ్చేస్తాను నమస్తే ఫ్రెండ్స్ ఇది కీడాకోల నేను ఆంధ్రప్రదేశ్ ప్రొద్దుటూరులో ఉన్నాను కొన్ని అనివార్య కారణాల వల్ల వాటెవర్ ఇట్ ఇస్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను ఇది సినీ హబ్ శ్రీ సాయి రాజేశ్వరి కాంప్లెక్స్ సినీ హబ్ ఇక్కడ ప్రొద్దుటూరు తెలిసిన వాళ్ళకి సినీ హబ్ తెలియకుండా ఉండదు మంచి థియేటర్స్ మూడు స్క్రీన్స్ ఉంటాయి కీడాకోలకు వచ్చాను మన తరుణ్ భాస్కర్ చాలా లేట్ గా అంటే ఒక సినిమాకి ఇంకొక సినిమాకి 4 నుంచి 5 ఏళ్ళు గ్యాప్ తీసుకొని మంచి సినిమాలు తీస్తుంటాడు అందులో నటించడం కూడా మొదలు పెట్టాడు కీడాకోల చూసారా లియో ఆడుతోంది తర్వాత గోస్ట్ మన శివన్నది గోస్ట్ ఆడుతోంది నెక్స్ట్ లియో మూడు స్క్రీన్లు చూద్దాం సినిమా ఎలా ఉందో బ్రహ్మానందం కూడా ఉన్నారు నా పర్సనల్ ఒపీనియన్ మీకు చెప్తాను ఇది సినీ హబ్ లోపల లాస్ట్ టైం ఒకసారి చూపించాను అనుకుంటాను ఏ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఇవన్నీ సంబంధం లేదండి థియేటర్ కి ఖచ్చితంగా అన్ని సినిమాలు వస్తాయి మూడు స్క్రీన్స్ ఉన్నాయి స్క్రీన్ వన్ అవతల స్క్రీన్ టూ ఉంది ఇది స్క్రీన్ త్రీ మనం వెళ్ళాల్సింది ఇది స్క్రీన్ లోపల సో కీడాకోలకు చూసారా జనాలు వస్తూనే ఉన్నారు తరుణ్ భాస్కర్ అంటే అంత ఇంత రేంజ్ ఉంటుందండి మనోడు బాగా నవ్విస్తాడండి నాకు జనాలు వస్తూనే ఉన్నారు చూసారా స్క్రీన్ త్రీ మంచి మల్టీప్లెక్సిటీ ప్రొద్దుటూరు ఏరియాలో ఫ్రెండ్స్ అది అయిపోయింది మూవీ చూస్తున్నారా అందరు కిందికి వచ్చేస్తున్నారు కీడాకోల పర్సనల్ ఒపీనియన్ చెప్పాలంటే చెప్తున్నాను కదా ప్రతిసారి నేను చెప్పేది ఏంటంటే టెక్నీషియన్స్ బాగా ఉంటే టెక్నీషియన్స్ బాగా తీస్తే సినిమా బాగుంటుంది తరుణ్ భాస్కర్ గురించి నేను సపరేట్ చెప్పాల్సిన అవసరం లేదు పెళ్లి చూపులు ఆ తర్వాత మనోడు నటనా పరంగా నటనలోకి దిగాడు నెక్స్ట్ ఈ నగరానికి ఏమైంది చెప్పాను కదా ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళంటి వాళ్ళు కూడా నాకు ఎప్పుడైనా మనసు బాలినప్పుడు నేను ఖచ్చితంగా ఈ నగరానికి ఏమైంది సినిమా చూస్తాను అంత రిఫ్రెష్మెంట్ ఉంటుంది ఆ సినిమాలో అంటే మ్యూజిక్ అని అన్ని ఈ కీడాకోల దగ్గరకు వచ్చేటప్పటికి బ్రహ్మానందం మన 21 Vets 30 అదేదో ఉన్నారు కదా చైతన్య ఇంకా ఉన్నారు చాలామంది ఉన్నారు జీవన్ గుడి జీవన్ మనందరికీ పరిచయమే వీళ్ళందరూ సో ఏంటంటే చాలా థిన్ లైన్ కోలాలో సంథింగ్ కీడాకోల అనే దాంట్లో పురుగు పడితే ఏంటి అనేది ఆ సపరేట్ స్టోరీని కాదు అది మనం టీజర్ ట్రైలర్ చూసి తెలిసిపోతుంది బట్ తరుణ్ భాస్కర్ మార్క్ పూర్తిగా మిస్ అయింది అనిపిస్తుంది ఎందుకంటే ఈ నగరానికి ఏమైంది సెన్సిబుల్ కామెడీ దీంట్లో కూడా సెన్సిబుల్ కామెడీనే అదే పని చెప్పి అంటే ఏదో పెట్టినట్టు ఉంటుందని కాదు కానీ ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ చాలా డల్ అనిపిస్తుంది నిడివి తక్కువగా ఉన్నా కూడా ఎందుకో విసుగు వచ్చినట్టు అయిపోయింది ఈసారి క్షమించండి ఇట్లా చెప్పాలని కాదు తరుణ్ భాస్కర్ ఫెయిల్ అయినాడని కాదు కొన్ని చోట్ల చాలా బాగా నవ్వుకుంటాం కానీ కొన్ని చోట్ల దగ్గరకు వచ్చినప్పటికి ఓవర్ ది బోర్డ్ ఓవర్ అంటే క్యారెక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఓవర్ అయిందో ఏమో తెలియదు కానీ తరుణ్ భాస్కర్ కూడా నటించాడు దీంట్లో ఓవరాల్గా ఎందుకో తరుణ్ భాస్కర్ 5 ఏళ్ళు గ్యాప్ తీసుకొని ఈ నగరానికి ఏమైంది తర్వాత ఇంకా మంచి రిఫ్రెష్మెంట్ ఇస్తాడేమో అనుకున్నాం అది మిస్ అయింది అనిపిస్తుంది ముఖ్యంగా బ్రహ్మానందం వీళ్ళందరినీ పెట్టుకొని బ్రహ్మానందం గ్రేట్ యాక్టర్ అంటే ఆయన్ని పెట్టుకుని ఏదో కొళ్ళు కామెడీ చేయాలని కాదు ఆయనకి ఇచ్చిన క్యారెక్టర్ ఆయనకి ఇచ్చారు బట్ ఫైనల్గా ఎందుకో సూపర్గా నవ్వు రాలేదు ఇప్పుడు ఒక సినిమా చూస్తే ఆ క్యారెక్టర్లతో మనం ట్రావెల్ అవుతాం ముఖ్యంగా తరుణ్ భాస్కర్ సినిమాలతో ట్రావెల్ అంటే క్యారెక్టర్లు ట్రావెల్ అవుతాం క్యారెక్టర్స్తో ఈ సినిమాలో అది లేదేమో ఒక చోటుకు వచ్చినప్పటికి విసిగించే స్టేజ్కి వచ్చారా తరుణ్ భాస్కర్ ఏమో బహుశా నా పర్సనల్ ఒపీనియన్ కరెక్ట్ ఉండొచ్చు కరెక్ట్ కాకపోవచ్చు మీరు కూడా వెళ్ళి చూడండి ఊతుందా లేదా అని పక్కన పెడితే ఓవరాల్గా తరుణ్ భాస్కర్ని నమ్మి తరుణ్ భాస్కర్ సినిమాల కోసం వెయిట్ చేసేవాళ్ళు వెళ్ళొచ్చు చూడండి మీకు ఎలా నచ్చుతుందో లేదో చూసుకోండి బట్ నాకైతే డిసప్పాయింట్మెంట్ అనిపించింది ఇది నిజంగా చెప్పాలంటే పెద్దగా టేస్ట్ లేని కోల చూసుకోండి మీ ఇష్టం